గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మార్నింగ్, బికాస్ ఫ్రైడే ఒక యుఎస్లో వచ్చిన జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. సో దీంతో ఫెడ్ రేట్ కట్ హోప్స్ ఇక తగ్గుముఖం పడతాయన్న అంచనా మార్కెట్స్లో ఉంది. దీంతో లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి మనకు ఏషియాలో కనిపిస్తోంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 50 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. 11,760 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్ సంబంధించి బడ్జెట్ తర్వాత రోజు ట్రేడింగ్ ఇది. సో ఫ్రైడే రోజు బడ్జెట్ యూనియన్ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సో బడ్జెట్ రోజు మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ సుమారుగా 135 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ కూడా ఓపెనింగ్ వీక్గా ఉంటుందని ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఒక $3 trillion ఎకానమీ కరెంట్ ఇయర్లో, అలాగే వచ్చే 5 ఏళ్లలో మన ఎకానమీ సైజ్ $5 trillion పెరుగుతుందంటూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ 5-year బ్లూ ప్రింట్ని పార్ట్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఫర్ ది నెక్స్ట్ 5 ఇయర్స్ మొదటి బ్లూ ప్రింట్ ఇది. సో రాబోయే 4 సంవత్సరాల్లో కూడా దీనికి కొనసాగింపు ఉంటుంది బహుశా. సో ఫిస్కల్ డిసిప్లిన్ అనేది కనిపించింది మనకు బడ్జెట్లో. ఫిస్కల్ డెఫిసిట్ని 3.3% ఆఫ్ జీడిపికి లిమిట్ చేయటం అనేది ఒక అందరూ మెచ్చుకునే అంశమే. కానీ మార్కెట్స్కి మాత్రం కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఈ బడ్జెట్కి సంబంధించి. సూపర్ రిచ్ ట్యాక్స్ మనకు 2 crores to 5 crores ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అలాగే అబోవ్ 5 crores ఇన్కమ్ ఉన్న వాళ్ళ మీద ట్యాక్స్ పెంచారు. సో మిగతా అదర్ ట్యాక్స్ పేయర్స్కి అంతగా వడ్డనలేమి లేకపోయినా కూడా ఈ సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళకి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ సంబంధించి ఇది ఒక నెగిటివ్ అంశం. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్పిఐస్ ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్టాక్స్ వాళ్ళకి పెరగబోతోంది అని ఇవాళ పేపర్స్లో మనం చూస్తున్నాం. ఇది ఇంతకుముందు ఆల్మోస్ట్ 11.96% ఉన్నది, కాస్త ఇప్పుడు 14.25%కి పెరగబోతోంది. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఇప్పుడున్న ఆల్మోస్ట్ 18% నుంచి 21.37%కి పెరగబోతుంది. సో ఇది కొంతవరకు మార్కెట్స్ దీన్ని నెగిటివ్గా తీసుకున్నాయి. అలాగే బైబ్యాక్ ట్యాక్స్ అనేది కూడా మనం ఒకటి ప్రపోజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉందో దాన్ని అవాయిడ్ చేయడం కోసం చాలా కంపెనీలు బైబ్యాక్స్ చేస్తున్నాయి. ఈ మధ్య మనం లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే మనం 1.43 lakh crores వర్త్ బైబ్యాక్స్ మార్కెట్లో చూసాం. ఇందులో చాలా కంపెనీస్, మనకు తెలిసిన కంపెనీస్ అన్నీ, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ దగ్గర నుంచి, ఎఫ్డిసి దగ్గర నుంచి, జీఈ షిప్పింగ్, యాక్షన్ కన్స్ట్రక్షన్తో పాటు చిన్న చిన్న కంపెనీలు లైక్ ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, జీసీ వెంచర్స్, వీళ్ళకి బైబ్యాక్ చేయాల్సిన అవసరం ఏంటి? 10-20 crore rupees బైబ్యాక్స్ అంటే జస్ట్ అవాయిడ్ పేయింగ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. సో ఇప్పుడు ఆ రూట్ మూసుకుపోతుంది. సో ఇప్పుడు బైబ్యాక్ ట్యాక్స్ 20% కాబోతుంది. సో 20% పే చేసి బైబ్యాక్ చేయడంలో అర్థం లేదు కాబట్టి మేబీ సమ్ కంపెనీస్ విల్ పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్ దేర్ బైబ్యాక్ ప్లాన్స్. సో ఇది కూడా మార్కెట్ సంబంధించి ఒక నెగిటివ్ అంశం. అండ్ ప్రమోటర్స్ ఫ్లోట్ ఏదైతే ఉందో, ప్రమోటర్స్ స్టేక్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న మినిమం 25% పబ్లిక్ హోల్డింగ్ ఉండాలి అన్నది, కాస్త ఇప్పుడు 35% చేస్తున్నారు. అంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని తగ్గించుకునే పరిస్థితి కొన్ని కంపెనీలకు సంబంధించి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తగ్గించుకునే అవసరం లేకపోయినప్పటికీ దీన్ని సెబీ త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది. మేబీ ఒక 2-3 ఇయర్స్ టైం ఇచ్చి ఈలోగా మీరు తగ్గించుకోండి అని చెప్పే అవకాశం ఉంది. ఫలితంగా సుమారుగా 400,00 crore rupees పైగా వర్త్ ఆఫ్ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా రాబోతోంది, అంటే ప్రమోటర్స్ ఆఫ్లోడ్ చేసుకోవడం వల్ల. సో ఇది కూడా సప్లై పెరుగుతుంది మార్కెట్స్లో అనే ఒక ఫీల్ ఉంది. సో ఇలాంటి 3-4 రీజన్స్తో మార్కెట్స్లో మనం సెల్లింగ్ అనేది మనం ఫ్రైడే రోజు చూసాం. ఇవాళ కూడా కొంతవరకు ఉండొచ్చు సెల్లింగ్. అఫ్ కోర్స్ బడ్జెట్ రియాక్షన్ ఎప్పుడు 2-3 డేసే ఉంటుంది, తర్వాత అంతా కూడా మళ్ళీ ఎర్నింగ్స్ ఫోకస్, ఇతర ఫ్యాక్టర్స్ అన్నీ, ఇక గ్లోబల్ ఫ్యాక్టర్స్, అలాగే మాన్సూన్ ప్రోగ్రెస్ ఇలాంటివన్నీ పనిచేస్తాయి మనకు. కాబట్టి బడ్జెట్ అయిపోయింది ఇక. సో ఒక మేజర్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మార్కెట్స్ తమ ఓన్ డైరెక్షన్ని తీసుకునే అవకాశం ఉంది. బట్ చాలా చాలా నేరో మూమెంట్స్, నేరో ర్యాలీ మనం చూసాం స్టాక్ మార్కెట్ సంబంధించి. నిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50లో 6-7 stocks పెరుగుతున్నాయి ఆర్ తగ్గుతున్నాయి. కాబట్టి ఇట్స్ ఓన్లీ నిఫ్టీ 6 or Nifty 7 అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్లో అయితే ఒక హోప్ ర్యాలీ బడ్జెట్ ముందు కొద్దిగా చూసాం, ఇప్పుడు అది ఫేడ్అవుట్ అయ్యే అవకాశం కానీ ప్రమాదం కానీ మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మనం ఫ్రైడే రోజు చూస్తే నిఫ్టీ కంటే ఎక్కువగా పడింది, 1.6% డౌన్. ప్రధాన కారణం ఇదే, ఎందుకంటే మిడ్ క్యాప్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాయి. ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని సెక్టర్స్ సంబంధించి ఉన్నాయి, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, లేకపోతే
అటు ఇటువంటి కొన్ని కొన్ని సెక్టర్స్ సంబంధించి ఒక కొన్ని అలాగే ఎన్బిఎఫ్సీలకు సంబంధించి కూడా కొంత ఊరట లభించింది. సో ఇలా రెండు మూడు సెక్టర్స్ సంబంధించిన పాజిటివ్ అంశాలు మినహాయిస్తే బడ్జెట్లో పెద్దగా సెక్టరల్ బెనిఫిట్స్ కూడా మనకి ఏమీ కనపట్టలేదు. కాబట్టి ఓవరాల్గా మ్యాక్రో ఎకానమీకి సంబంధించి ఒక మంచి బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు. బట్ మార్కెట్స్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ ఎవరికి కూడా ఈ బడ్జెట్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఇట్స్ ఏ ఆల్మోస్ట్ ఏ నాన్ ఈవెంట్ ఫర్ మెనీ ఆఫ్ అస్. సో ఇది మనం బడ్జెట్ తర్వాత మనం తీసుకోదగిన సారాంశం. వెళ్ళి 7:30 అడిగి తెలుసుకుందాం. సో ఒక కీ ఈవెంట్ అయిపోయింది, ప్రధానమైన ఈవెంట్. సో మళ్ళీ మార్కెట్స్ సేమ్ బైపోలార్ డైరెక్షన్లోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్కి మధ్యలో ఉన్న డివైడ్ అలాగే ఉంది. సో బడ్జెట్ తర్వాత కూడా అందులో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం కనపట్టలేదు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి యాక్షన్తో ఇన్వెస్టర్స్ ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి? యా ఈవెన్ దట్ మే చేంజ్ అండి, ఎందుకంటే ఆ 10-12 షేర్స్ ఏవైతే లీడ్ చేస్తాయో ఐ డోంట్ థింక్ దే విల్ గో అప్ మచ్ ఫ్రమ్ హియర్. సో బ్యాక్ టు ఫండమెంటల్స్ అండి, కంప్లీట్ ఫండమెంటల్స్ అండ్ హౌ ఈచ్ కంపెనీ పర్ఫార్మ్స్. సో దాన్ని బట్టే మనకి కంప్లీట్ రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫుల్ ఫ్లో ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వీక్ అండ్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ 1 మంత్ దాకా. కాబట్టి మనకి ఓన్లీ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, ఇట్ కెన్ బి ఏ సెక్టర్ ఆర్ ఏ కంపెనీ విద్ ఇన్ ఏ సెక్టర్. సో అటువంటి వాటికే మనకి కొద్దిగా ఆదరణ లభిస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే బడ్జెట్ దే వాజ్ నథింగ్ మీనింగ్ఫుల్ ఫర్ ద మార్కెట్, దే వాజ్ స్లైట్లీ సంథింగ్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్. అదే మార్కెట్ పరంగా ఆలోచిస్తే ఓవరాల్ మనకి యూనో లిక్విడిటీ ఇష్యూస్ ఇంకా కూడా దే ఆర్ ప్రివేలింగ్. కొద్దిగా అడ్రస్ చేయడానికి దే హావ్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎన్బిఎఫ్సి సపోర్ట్ ఇటువంటివన్నీ కూడా, బట్ దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ అండ్ దే డోంట్ హ్యాపెన్ ఓవర్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ సో. సో మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొన్ని దగ్గర ఎవరికైతే కాసా రేషియో ఎక్కువ ఉందో దే మే ట్రై టు డూ వెల్ అండ్ దే విల్ డూ వెల్ ఆల్సో. సో అవన్నీ పక్కన పెడితే మనకి ఇంటర్నేషనల్లీ ఎక్కువ పెద్ద మన మార్కెట్ మీద చూపించే ప్రభావం ఎక్కువ లేదు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నౌ బ్యాక్ టు కంప్లీట్ నార్మల్సీ అండ్ ఈవెంట్స్, ఎందుకంటే ఇమీడియట్లీ మనకేం లేవు. ఆగస్ట్లో దేర్ క్యాన్ బి ఆర్బీఐ మీట్ విచ్ కెన్ అగైన్ కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ ఇట్స్ క్వైట్ నార్మల్ అండ్ ఒక మేజర్ ఈవెంట్ అయితే పక్కకి తప్పుకుంది యాజ్ అ నాన్ ఈవెంట్. కాబట్టి వెయిట్ ఈ రాబోయే 3-4 వీక్స్ లోపల అయితే ఏ కంపెనీస్, దే విల్ ఆల్వేస్ బి సమ్ కంపెనీస్ అండ్ డోంట్ చేస్ దోస్ 7 స్టాక్స్. చిన్న చిన్న రియాక్షన్ అయితే కూడా అందులో కొనుక్కుంటే బాగుంటుందేమో అనే ఆలోచన భావం చాలా మందిలో కలుగుతుంది. ఐ డోంట్ థింక్ దట్స్ ఎ వైజ్ డెసిషన్ రైట్ నౌ, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రాడ్యువలీ లాస్ట్ 6 మంత్స్లో కూడా దే జస్ట్ క్రాల్ టు దేర్ 52 వీక్స్ హైస్ ఆర్ లైఫ్ టైమ్ హైస్. సో ఇటువంటివి మాత్రం తప్పకుండా ఇక్కడి నుంచి కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఐఎమ్ థింకింగ్ అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఆర్ ఎక్సలెంట్ ఫండమెంటల్స్. సో అటువంటి సెలెక్ట్ చేయడం అనేది కొద్దిగా జాగ్రత్తగా చేసుకుని వెయిట్ చేస్తే ఈ రాబోయే ఆపర్చునిటీలో మాత్రం తప్పకుండా కొనుక్కోవచ్చు. నౌ నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ న్యూస్ ఆర్ ఎన్ ఈవెంట్. సో 11,981 మనం ఫ్రైడే చూసిన హై, సో అది ఇక ఇప్పట్లో కనపడే అవకాశాలు కనపట్టలేదు. మార్కెట్స్లో మళ్ళీ ఒక నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎక్కడ దాకా వెళ్తుంది డౌన్ సైడ్? యా ప్రాబ్లమ్ మనం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నాం అని చెప్పొచ్చండి. ఓన్లీ థింగ్ మనం లాస్ట్ వీక్ అనుకున్నాం రేంజ్ ఆ స్లైట్లీ షిఫ్టెడ్. సో ఇంతకుముందు రేంజ్ 11,500 నుంచి 12,000 రేంజ్ కాస్త, ఇప్పుడు 11,650 నుంచి 12,100 అనుకున్నాం. బట్ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ బడ్జెట్లో దెర్ ఈజ్ నో పాజిటివ్. అఫ్ కోర్స్ 2-3 నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది అస్సలు లేదు బడ్జెట్లో. సో ప్రాబ్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. సో 3-4 డేస్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది 1 డేనే గివ్ అప్ అవటం చూసాం. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో నా ఉద్దేశంలో రేంజ్ డెఫినెట్లీ డౌన్వర్డ్ స్పైరల్కే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో. బట్ అగైన్ మనకి 11,757 దగ్గర ఒక మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్లో 11,625 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 11,625 బ్రీచ్ అయినాకే మేబీ అక్కడి నుంచి ఒక 150-200 పాయింట్స్ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే కనుక 11,625 to 12,000 అరౌండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీ కానీ. సో 31,053 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో 31,450 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. మేబీ ఒక 400-450 పాయింట్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి ఒక 60-100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ ర్యాలీలో మళ్ళా 300-400 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడే మనం అనుకుంటున్నట్టు స్టాక్ స్పెసిఫిక్కే దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ అండి. సో ఇప్పుడే బాలాగారు వసంత్ గారు చెప్పినట్టు
మేబీ స్టాక్స్ ఏవైతే హయ్యర్ హై ఫామ్ అవుతున్నాయో వాటిల్లోనే స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. సో క్లియర్లీ మనకు అర్థం ఏంటంటే వీక్ స్టాక్స్ సెల్ చేసి స్ట్రాంగ్ స్టాక్స్లోకే మనీ షిఫ్ట్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ స్టాక్స్ని టైంలో చేజ్ చేయొచ్చా? ప్రాబ్లీ దిర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అండి. ఎవరికైనా కూడా ఇన్స్టిట్యూషన్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ వీళ్ళందరికీ కూడా దిర్ ఇస్ నో ఆప్షన్, ఎందుకంటే వీక్ సెక్ట్ స్టాక్లో నుంచి బయటకు వచ్చిన మనీ ఇట్ హ్యాస్ టు గో సమ్వేర్. సో అందుకోసం దట్ బయింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఓవరాల్ మేబీ కొంచెం బయింగ్ అనేది తగ్గితే అప్పుడు మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ స్ట్రాంగ్ చార్ట్స్ ఆర్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఇండివిజువల్ స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి జనవరి లోస్ కిందకి రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా ఒక 10% కరెక్షన్ మారుతిలో కనిపిస్తుంది. సో వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, మారుతి బాగా పడింది కదా అని దానిలో లాంగ్ వెళ్ళటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అదేవిధంగా సన్ టీవీ అనే స్టాక్ అబౌట్ ఫిబ్రవరి లోస్ బ్రీచ్ అవడం చూస్తున్నాం మనం. సో ఇలాంటి స్టాక్స్ని వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, స్ట్రాంగ్ స్టాక్స్ ఆర్ స్ట్రాంగ్ బ్రాండ్స్ పడుతున్నాయి కదా అని కొన్నా కూడా వీ మే నాట్ మేక్ మనీ. సో డెఫినెట్లీ వీ షుడ్ బి వెరీ స్టాక్ సెలెక్టివ్. సన్ టీవీ అన్నారు ఇప్పుడే రాజేంద్ర గారు. సో సన్ టీవీ మనం ఇప్పుడే సూపర్ రిచ్ ట్యాక్స్ అనుకుంటున్నాం. సో సన్ టీవీ ప్రమోటర్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ దిస్ కంట్రీ. సో ఫర్ ఇన్స్టాన్స్ సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఆయనకి సంవత్సరానికి శాలరీ 87.5 crores. సో ఆయన ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్ ఆయనకి ట్యాక్స్ పెరగబోతుంది. 42.74% ట్యాక్స్ పే చేయాలి ఆయన ఇన్కమ్ మీద 42.74%. సో ఫర్ హిమ్ ఆఫ్ కోర్స్ అదేం పెద్ద ఆయనకి విషయం కాదు. ఆయనకి ఆయన ఓవరాల్ నెట్వర్క్ చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది. బట్ స్టిల్ ట్యాక్స్ పెరుగుతుందంటే ఎవరికైనా పెన్షింగే కదా. టెక్ మహీంద్రా ఎండి సిపి గుర్నాని ఆయన ట్యాక్స్ ఆయన శాలరీ సంవత్సరానికి 146 crores. సో ఆయన కూడా ఇప్పుడు ఒక 5-7% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్. సో సూపర్ రిచ్ హ్యాస్ టు పే మోర్ లైక్ ఏఎం నాయక్ ఆఫ్ ఎల్ఎన్టీ. ఆయన శాలరీ సంవత్సరానికి 140 crores. సో దాని మీద ట్యాక్స్ పే చేయటం ఆయనకి పెద్ద విషయం కాదు. కానీ స్టిల్ ఇందాక అంటున్నట్లుగా ఫర్ ఎనీబడి మనీ ఇస్ మనీ. మనకైనా వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా 4 రూపాయలు జేబులోంచి ఎక్కువ వెళ్తుందంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, ఇట్ ఈజ్ డిక్టేటెడ్ కలెక్టెడ్ బై యూనియన్ గవర్నమెంట్. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు లైక్ సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ సిఎండి ఆయన శాలరీ 60 crores. సో అలాగే హీరో మోటోకార్ పవన్ కాంత్ ముంజాల్ శాలరీ 75 crores పర్ యానం. రవి జున్జున్వాలా 43 crores యానం యాన్యువల్ శాలరీ. సో వీళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ వాత పెట్టింది. సో సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది వీళ్ళందరి మీద విధించడం జరిగింది. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ కొన్ని స్టాక్స్ ఆఫ్కోర్స్ బడ్జెట్ రియాక్షన్ అనేది చాలా స్టాక్స్ మీద ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ మీద మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ కంపెనీస్ అన్నింటి మీద కూడా ఇప్పుడు బైబ్యాక్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ సైజ్ 8260 crores. దీని మీద ఇప్పుడు 20% ట్యాక్స్ అంటే ఆల్మోస్ట్ 1924 crores బైబ్యాక్ ట్యాక్స్ కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నెగిటివ్గా రియాక్ట్ కాబోతున్నాయి. ఇన్ఫోసిస్, ఎఫ్డీసీ, జీ షిప్పింగ్, యాక్షన్ కన్స్ట్రక్షన్, నవభారత్ వెంచర్స్, సేల్ అండ్ ఎక్స్ప్లోరేషన్, వీళ్ళందరికీ ఈ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ కీప్ ఏ వాచ్ ఆన్ దీ స్టాక్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, విద్యాసాగర్ చిత్తూరు నుంచి. హలో వసంత్ సార్ గారు, నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. బడ్జెట్ సెషన్ లో ఏవియేషన్ సెక్టర్ కు అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ కు మీడియా సెక్టర్ కు ఇది దాంట్లో బాగుంటాయి సెక్టర్స్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడే ఇంతకు ముందు సన్ టీవీ గురించి చెప్పారు. ఆ సన్ టీవీ మీడియా సెక్టర్ లో ఏ ఏ సెక్టర్స్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు? అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్పండి సార్. నేను కొనాలనుకుంటున్నాను నా పోర్ట్ఫోలియో, అంటే నాకు బ్యాంకింగ్ సెక్టర్ నాకు ఏది లేదు. ఐడిఎఫ్సి కొనాలనుకుంటున్నాను సార్, ఫస్ట్ బ్యాంక్. ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ అనేది పేరులో ఉంది అని కొందాం అనుకుంటున్నట్లున్నారు, ఒకటి. రెండోది ఏవియేషన్, మీడియా, ఇన్సూరెన్స్ ఈ రంగాలకి ఎఫ్డిఐ ఎలో చేస్తున్నారు. బట్ అవన్నీ ఎప్పటికి జరుగుతాయి, ఏ కంపెనీ నిజంగా
బెనిఫిట్ అవుతుంది, ఈ కంపెనీలకి ఎప్పటి నుంచి ఎఫ్డిఐ వస్తుంది, ఇవన్నీ అన్సర్టెంటీస్. కాబట్టి దాని గురించి మీరేం పెద్దగా వరీ కావద్దు. కంపెనీ బాగుందా లేదా అనేది ముందు చూడండి. ఈ ఎఫ్డిఐ అనేది ఎప్పటికి వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఈ కంపెనీలకి వస్తుందా లేదా, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొనుక్కోవచ్చా? యా, కొద్దిగా ఈక్విటీ చాలా పెద్దదండి, కాబట్టి మీకు రిటర్న్స్ రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీకు ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ క్యాపిటల్ ఫస్ట్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ మర్జర్ ద్వారా వచ్చిన కొత్త కంపెనీ, కాబట్టి అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉంటాయి, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాగేజ్ కూడా ఉంది. సో లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా? ఈక్విటీ చాలా పెద్దది, సో ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంటుంది ఇందులో. కొనచ్చు, బట్ డోంట్ బైట్ ఇన్ వన్ ప్రైస్ పాయింట్. ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా నెక్స్ట్ 6 మంత్స్ to 12 మంత్స్ కొనుక్కుంటే రాబోయే మేబీ 2-3 ఇయర్స్లో ఈక్విటీ చాలా పెద్దది. సో దే ఈజ్ ఎ హెవీ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్ దట్ స్టాక్ ఆల్సో. ఎక్కడన్నా మీకు 10-12% ఓవర్ ఎయిట్ 1 or 2 quarters వచ్చినా కానీ అది జనరలీ మనకి ఈ మధ్య కాలంలో 43-50 రూపీస్ మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. వెన్ యూ గెట్ ఎ 5-10% రేస్ ఒకసారి అమ్మండి, మళ్ళీ యావరేజ్ కాస్ట్ తగ్గించుకొని యూ కెన్ బై ఇట్ ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్. తర్వాత వెంకటేశ్వర్లు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, కేఆర్బిఎల్ కొనొచ్చాయి కరెక్షన్ లో? నో, ఐ డోంట్ థింక్ అండి. స్టాక్ ఈస్ స్లైట్లీ డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉందని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 1-1.5 ఇయర్ గా చూస్తే కనుక 627 నుంచి ఐ థింక్ 250 దాకా పడింది. సో ఇది ఎప్పుడైతే మనకి మల్టీ మంత్ లోస్ జనవరి లోస్ బ్రీచ్ అయిందో 272 అనేది ఇంకా బెరిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. మొన్న దెర్ ఇస్ అ వర్టికల్ ఫాల్ట్ 302 and 252, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20% పడింది. సో దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ బ్యాడ్ న్యూస్ అన్నట్టు ఇండికేట్ చేయొచ్చు. న్యూస్ ఉందా, ఎందుకు పడింది 20%? ఆ రోజే అయిందండి, ఫ్రైడే నాడు 20% డౌన్స్. బట్ ఏంటి అనేది పబ్లిక్ డొమైన్ ఇంకా రాలేదు. ఇంతకు ముందర లాస్ట్ ఇయర్ దానికి ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ వాజ్ ఎ లిటిల్ బిట్ టెయింటెడ్ అనే న్యూస్ వచ్చింది. అదేమన్నా మళ్ళీ సర్ఫేస్ అయిందో లేదో తెలియదు, కానీ ఈ మధ్య కొత్తగా ఈవెన్ ఈ డిస్క్లోజర్ నార్మ్స్ ఈ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరూ మార్చి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పాత న్యూస్లు కూడా వేరెవర్ దేర్ ఆర్ సమ్ టెయింటెడ్ డైరెక్టర్స్ ఇష్యూర్స్ అటువంటిది ఏదైనా సర్ఫేస్ అంటుంది. బట్ పబ్లిక్ డొమైన్ లో మాత్రం ఇప్పుడు దాకా ఏం రాదు. అండ్ వాల్యూమ్ కూడా హ్యూజ్ వాల్యూమ్ అండి. జనరలీ దీని యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే 20 lakh to 1 crore అయ్యే స్టాక్ 20 crore వాల్యూమ్ అయింది. సో ఇలాంటి వాల్యూమ్స్ అయినప్పుడు దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ రాంగ్. సో టచ్ అయితే చేయకూడదండి ఇలాంటి స్టాక్స్ ని. మేబీ ఆ న్యూస్ ఏదైతే ఉందో పాజిటివ్ ఆర్ నెగటివ్, డెఫినెట్లీ నెగటివ్ న్యూస్ ఉంటుంది. అది బయటకు వచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది బట్టి వీ షుడ్ అటెంప్ట్. అదర్వైజ్ కేఆర్బిఎల్ ఈ స్టేజ్ లో టచ్ మీ నాట్ స్టాక్ అయిపోయింది. లాస్ట్ కాలర్ మహమ్మద్ హుసేన్. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. టెక్ మహీంద్రా 753 లో బై చేశానండి. ఓకే, ఇంకెంతవరకు దిగే అవకాశం ఉంది అని కాదు టెక్ మహీంద్రా? యా, మల్టీ మంత్స్ లో చూస్తే కనుక 640 దగ్గర సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అక్టోబర్ 2018 లో అది. సో అనదర్ 40 rupees కింద సపోర్ట్ ఉంది. మీరు స్టాక్ అయితే ఇస్ గుడ్ స్టాక్ అండి టెక్ మహీంద్రా, బట్ మీరు మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ మీ వ్యూ అనేది డెఫినెట్లీ 1-2 ఇయర్స్ వ్యూ ఉండాలి. సో ఈ స్టేజ్లో అయితే యావరేజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది 738 కింద ఉన్నంత కాలం కొద్ది వీక్నెస్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. మేబీ 640 అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్, అదేవిధంగా 580 అలా వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్లో చూస్ చేసుకొని యావరేజ్ చేయొచ్చు. బట్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలి. సో మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంతమందికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీంది. సో షణ్ముఖ్, శంకర్, అలాగే జ్యోతి వీరందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎటువంటి ETFs లో ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలా ETFs ఉన్నాయండి. గోల్డ్మెన్ శాక్స్ వాళ్ళు గోల్డ్ బీస్ ఉన్నాయి, అలాగే SBI గోల్డ్ ETF, యాక్సిస్ గోల్డ్ ETF, ICICI ప్రుడెన్షియల్ గోల్డ్ ETF. దేనిలో ఇన్వెస్ట్ చేసినా ఒకటే, ఏమీ పెద్ద మార్పు ఏమి ఉండదు, పెద్దగా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ది కరెంట్ గోల్డ్ ప్రైస్, NAVs ఆఫ్ దీస్ ETFs. కాబట్టి ఏదైనా ఇందులో చేసినా ఒకటే. సో సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది గోల్డ్ ETFs అండ్ కీప్ ఇన్వెస్టింగ్. SIP చేయండి, అట్లీస్ట్ 3-5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే. సో ఇట్ షుడ్ ఫార్మ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో, అది మనం పదే పదే చెప్తోంది. సునీత బెంగళూరు నుంచి, అవంతి ఫీడ్స్, క్వెస్ట్ కార్ప్ అండ్ జస్ట్ డైల్, ఈ మూడు 20% లాసెస్లో ఉన్నారు ఇప్పుడు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? రీసెంట్లీ జస్డెల్ కొద్దిగా స్ట్రాంగ్గా పెరిగించారే అండి లాస్ట్ 6 మంత్స్ ప్లస్లో. ఇప్పటికీ మీరు 20% లాస్లోనంటే ఐ థింక్ మీరు గతంలో చాలా స్ట్రాంగ్ రన్ ఉన్నప్పుడు కొన్నారు. సో ఐ థింక్ అవంతి ఫీడ్స్ ఇటువంటి కూడా దే ఆర్ లాట్ ఆఫ్ యూనో
అన్నోన్స్ అండి, అది సైక్లికాలిటీ ఎక్కువ, కొద్దిగా సీజనాలిటీ. ఇప్పుడు కొద్దిగా ఏదైనా డిజీజ్ లాంటిది వస్తే ఆక్వా ఫార్మ్స్కి వాటికి వీళ్ళ ఆక్వా ఫీడ్ కూడా చాలా లెస్ డిమాండ్ ఉంది. ప్లస్ యూరోప్ అండ్ అమెరికాలో రెగ్యులర్లీ దే ఆర్ లివింగ్ సంథింగ్ ఆర్ ద అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఆర్ మేబీ సమ్ అదర్ అడిషనల్ లెవీస్. ఐ థింక్ కౌంటర్స్ వైజ్ మీరు ఇందులోంచి బయటకు వచ్చేసి యూనో మేబీ ఇక్కడ కూడా మార్కెట్ పెద్దగా మీకు రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు ఓవరాల్ మార్కెట్. సో ఎక్కడైనా చిన్న బౌన్స్ బ్యాక్ వస్తే మీరు అమ్మేసి బయటకు రండి, దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ప్రాబ్లీ. ఈ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయినాక యూ కెన్ చూస్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ కంపెనీస్. లక్ష్మీ సౌజన్య బెంగళూరు నుంచి జమ్నా ఆటో కొన్నారు 68 రూపాయల్లో, పిటీ లామినేషన్స్ కూడా ఉన్నాయి 75లో. సో ఫండమెంటల్ ఎలా ఉన్నాయి కంపెనీస్, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? యా, రెండు కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే మంచి కరెక్షన్స్ రావడం చూసామండి. జమ్నా ఆటో ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 51 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో 2017 ఆగస్ట్లో చూస్తే కనుక అరౌండ్ 43-44 దాకా రావటం చూసాం. మేబీ ఆ లెవెల్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు చూస్ కూడా చేసుకోవచ్చు. సో మిడ్ క్యాప్స్ పర్ఫార్మెన్స్ మళ్ళా ఐ థింక్ పాజిటివ్గా అవుతే కనుక ఈ స్టాక్స్ అనేవి కూడా డెఫినెట్లీ రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది హై నుంచి చూస్తే కనుక. సో అరౌండ్ 43-45 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేయండి. ఈవెన్ పిటీ లామినేషన్ కూడా 120 క్లోజ్ టు అబౌట్ 48-50 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఈ స్టాక్ కూడా ఇంకొక 10% మేబీ అరౌండ్ 40-42 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా మీరు అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం ఇవ్వాలి. జనార్దన్ ఖతార్ నుంచి ఆయన వాటర్ సప్లైయింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారట. సో అటువంటి కంపెనీస్ ఏమైనా మీరు రికమెండ్ చేస్తారా? వాటర్ సప్లై కంపెనీస్ అని కాదండి, వాటర్ రిలేటెడ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి. ఈపీసీ కాంట్రాక్టర్స్, వాటర్ ఫిల్టరేషన్వి అండ్ కంప్లీట్లీ మెయింటెనెన్స్ కూడా, కంప్లీట్ వాల్యూ చైన్లో స్టార్ట్ టు ఫినిష్ చేసేవాళ్ళు లైక్ వియటెక్, థర్మాక్స్, అయాన్ ఎక్స్చేంజ్, ఇటువంటివి చాలా కంపెనీస్ ఉన్నాయండి. అంటే మీకు దీస్ ఆర్ నోన్ నేమ్స్, సో ఆల్వేస్ బెటర్ గో విత్ ఎ నోన్ నేమ్. మీ చెప్పిన 3-4 కంపెనీస్లో మేబీ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై. ఓకే, సో సత్యసాయి ఒక మెయిల్ పంపించారు మియాపూర్ హైదరాబాద్ నుంచి. ఆయన మన బ్రేక్ఫాస్ట్ షో రెగ్యులర్ వ్యూవర్ అట, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ని ఇతర ఇన్వెస్టర్స్తో పంచుకుందాం అనుకుంటున్నారు. ఆయన జనవరి 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు 30 మంత్స్ ఎస్ఐపి చేశారట హెచ్డిఎఫ్సి టాప్100 గ్రోత్ ప్లాన్లో. సో అందులో మొదటి 10 నెలలు 1000 రూపాయలు చొప్పున, 2వ సంవత్సరం నెలకు 2000 రూపాయలు చొప్పున, 3వ సంవత్సరం 2500, ఇలా మొత్తం 64,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత 25,000 రిడీమ్ చేసుకున్నారు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత అంటే మే 2019లో మరొక 25,000 రూపాయలు రిడీమ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆయన పెట్టుబడి 64,000 రూపాయలు అలాగే ఉంది. సో 50,000 రూపాయలు ఆయన రిడీమ్ చేసుకున్న తర్వాత కూడా ఆయన 2013 నుంచి 2015 వరకు 30 నెలలు చేసిన ఇన్వెస్ట్మెంట్ 64,000 రూపాయలు అలాగే ఉంది. కాబట్టి యాన్యువల్లీ 12,500 రూపాయలు నాకు రిటర్న్ వచ్చింది. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ రిటర్న్. సో పొదుపు అనేది ఒక పెరటి మామిడి చెట్టులాగా భావిస్తానండి. మంచిదండి, సో మీ అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. మనం అది మనం కూడా పదే పదే అదే చెప్తూ ఉంటాం కదా, ఈక్విటీ రిటర్న్స్ ఆర్ ది బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో ఎవరైనా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ అనో గోల్డ్ అని వాటితో సరిపెడుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ నేరం చేసినట్లే, వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేసినట్లే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందరూ మినిమం నెలకు 1,000-2,000 రూపాయలు అయినా సరే ఎస్ఐపీలు చేయండి, ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి, మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి, చక్కటి రిటర్న్స్ మీద, చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ మీద చక్కటి రిటర్న్స్ సంపాదించండి. ఇది TV5 ఇచ్చే పిలుపు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడితో ముగిస్తూ మధ్యాహ్నం స్మార్ట్ అన్నట్లు మళ్ళీ కలుద్దాం.